నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇచ్చాపురంలో గెలుపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ బెందాలం అశోక్ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేతలు కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. ఇచ్చాపురం మండలంలో బెందాలం అశోక్ దూకుడుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కొర్లాం నుంచి కొత్తూరు, మాకన్నపురం, జగతి కేసుపురం, పాత్రకొండ, పాలవలస, మామిడిపల్లి, రాజాం గ్రామాల్లో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రామ్మోహన్ నాయుడు అన్నారు. మోదీ, పవన్, చంద్రబాబు వలన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. జగన్మోహన్ రెడ్డి ఆచరణ కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, సంక్షేమానికి బదులు రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టేశారని రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. నలభై ఐదు సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆడపడుచులకి ఒక్క రూపాయి కూడా ఈ జగన్ ప్రభుత్వంలో ఎవరికి కూడా రావట్లేదు. కానీ చంద్రన్న ఆ రోజు పథకాలు ఎంత గొప్పగా చేశాడో తెలుసా? పసుపు కుంకుమ ఇస్తే 18 సంవత్సరాలు దాటి ఎంత మంది ఉంటే అందరికి కూడా 2 సార్లు 10,000 రూపాయలు ఇచ్చాడు. చంద్రన్న బీమా పెట్టాడు మన కోసం. ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే, కుటుంబంలో ఎవరు చనిపోయినా సరే యాక్సిడెంట్ లో మరణిస్తే 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందించే వాళ్ళం. ఆ పథకం కూడా జగన్ తీసేశాడు. పట్టణాల్లో 5 రూపాయలకే మంచి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. జగన్ వచ్చిన తర్వాత అది కూడా తీసేశాడు. చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక పెట్టారు. మన ఆడపిల్లలకి పెళ్లి చేస్తే ప్రభుత్వమే 50,000 రూపాయలు ఇచ్చేది. ఆ పథకం జగన్ తీసేశాడు. ఆఖరికి సంక్రాంతికి కూడా చంద్రన్న సరుకులు పంపించేవాడు, గుర్తుందా మీ అందరికి? అది కూడా జగన్ తీసేశాడు. అంటే ఏమీ చేయకుండా ఈ రోజు కేవలం కబుర్లు చెప్పి మళ్ళీ ఎలక్షన్ లో వస్తే ఓట్లు ఇచ్చుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా ధైర్యంగా రండి, మళ్ళీ మీకు ఆ పథకాలు రావాలి. ఇందాక చెప్పినటువంటి పథకాలు కూడా అమలు కావాలంటే మళ్ళీ చంద్రన్న, పవన్ అన్న, నరేంద్ర మోదీ గారి తాలూకా కలయికతో ఆ కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలని ఇక్కడ పత్రకొండ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది గతంలో మనతో పాటే ఉండేవారు, మధ్య మధ్యలో కొన్ని కారణాల వల్ల వాళ్ళందరూ కూడా అవతల పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇచ్చాపురంలో ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు రామ్మోహన్ నాయుడులకు జనాలు నిరాజనాలు పలుకుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ మద్దతును తెలియజేస్తున్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటించి సూపర్ 6 పథకాలు గూర్చి వివరించారు. రాష్ట్రం అప్పులు పాలయ్యిందని, చంద్రబాబు వస్తే సంపద సృష్టించి అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తారని తెలిపారు. ఇక వైకాపాతో ప్రజలు విసిగిపోతున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలతో భర్త గెలుపు కోసం శ్రమిస్తున్న ఆయన భార్య కూడా ప్రచారంలో భాగంగా చేరారు. మరి ఈ మేరకు ఆమె పర్యటిస్తున్న ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున ప్రజలు నిరాజనం పలుకుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.